నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్లో రాశి వారికి ఎలా ఉన్నాయి కన్యారాశి జాతకులకు ఏప్రిల్ మాసము అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయా తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వీరిది కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడవుతాడు కన్యారాశి వారు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా అద్దె ఇంట్లోకి మారాలన్నా ఉత్తరం దిక్కుగా ఉండేటువంటిది చాలా యోగిస్తుంది కన్యారాశికి అధిపతి బుధుడవుతాడు వీరు వ్యాపారం చేసినా కానీ లాభసాటిగా ఉంటుంది అంటే వీరికి వ్యాపారము బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఓవరాల్గా చెప్పేటువంటి కన్యా రాశి వారి ఫలితాలు ఇక ఏప్రిల్ మాసంలో కన్యా రాశికి ఎలా ఉంది అంటే ఈ రాశి వారు తెలివైనటువంటి వారు విశ్లేషణాత్మకమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి వారు కూడా ఎదుటి వారితో తర్కించి వారిపైన విజయం సాధించగలిగించి కలిగేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు 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 తమ శక్తి సామర్థ్యాలతో తమ జీవితంలో ఎన్నో తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అందులో సక్సెస్ను కూడా సాధించగలుగుతారు వ్యాపారం చేయడంలో ఆసక్తిని కలిగి ఉంటారు తరచుగా తమను తాము అదే వైపున ఆకర్షిస్తూ ఉంటారు అంటే వ్యాపారం వైపు మనసు లాగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వారు తమ నైపుణ్యంతో వ్యాపారంలో కొత్త కొత్త మెళుకలను పాటించి ఎదుటివారిని ఆకట్టుకుంటారు రాహువు కేతువులు వరుసగా రెండవ మరియు ఎనిమిదవ గృహాలలో ఉండబడినటువంటి కారణం చేత మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో రాహు కేతువులు మీకు అందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి శని చంద్రుని రాశి నుండి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి కారణం చేత ఇది శనికి చాలా లాభదాయకమైనటువంటి సువర్ణమూర్తి అయినటువంటి స్థానం కనుక ఏప్రిల్ మాసం అంతా కూడా ఆర్థిక వ్యవహారాలలో నూతన గృహం కొనుక్కుందామన్నా నూతన పెట్టుబడులు పెట్టాలన్నా నూతన భూమి కొనుగోలు చేయాలన్నా ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఇది ఏప్రిల్ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి మాసంగా కన్యారాశి వారికి సూచించబడుతుంది మీరు చేసేటువంటి కష్టాలన్నీ కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కష్టతరమైనా కానీ వాటికి విజయం లభించే అవకాశాలు ఉన్నాయి పది మందిలో ఉన్నప్పుడు కన్యా రాశి వారు నోటిని అదుపులో పెట్టుకోవడం మాత్రము ఇవ్వదగినటువంటి సూచన ఎందుకంటే కొంత అవమానాలు కూడా ఈ ఏప్రిల్ మాసంలో వారికి కనబడుతున్నాయి ఇక బృహస్పతి సూర్యునితో కలిసి ఎనిమిదవ ఇంటిని ఆక్రమిస్తున్నటువంటి కారణం చేత ఈ కన్యారాశివారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం కనబడుతూ ఉంది దీని కారణంగా డబ్బు సమస్యలు ఖర్చులు పెరగ పెరగడం వలన కన్యారాశి వారికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం పట్ల అలవాట్ల పట్ల శ్రద్ధను పెట్టడము సమయానికి ఆహారము తీసుకోవడము వ్యాయామము యోగా ననక వంటివి మాత్రము ఆరోగ్య విషయం విషయానికి సహకరించేటువంటి ఉపకరణాలు అని చెప్పుకోవచ్చు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి స్థానము విస్తరణకు లేదా ఏదైనా శుభకార్యాలను ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైనటువంటి స్థానం మాత్రము కాదు మొత్తం మీద కన్యా రాశి వారికి బృహస్పతి కారణం చేత కొంత ఇబ్బంది కనబడుతుంది ఈ రాశి వారికి రాహువు కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు గురువారము ఉపవాసముగా ఉండండి రోజూ ఓం రాహవే నమ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి మంచి ఫలితాలు పొందగలుగుతారు మరో రాశితో మళ్ళీ కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం ナマステ